జిల్లా కుప్పం మండల కార్యాలయం ఎదుట ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు బైఠాయించి నిరసన చేపట్టారు. కుప్పం మండల కార్యాలయం సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి 3 మాసాలకు ఒకసారి నిర్వహించాలని మహాజన సోషలిస్ట్ పార్టీ సభ్యులు తెలిపారు. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ సమావేశం నిర్వహించలేదని వారు ఆరోపించారు. కొన్ని గణిత సంఘాలకు సైతం సమావేశాల గురించి సందేశం పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు దేవరాజ్ మాదిగ, విసికే పార్టీ అధ్యక్షుడు గణేష్, రవి నాయక్, నల్లని మురుగేష్ పాల్గొన్నారు. మూడు నెలలకు జరగాల్సిన మీటింగ్ జరగకపోగా ఈ రోజు 5-4 మీటింగ్ జరిగితే 80% దళిత గిరిజనులు ఎవరైతే మాలా మాదిగా ఇరుకుల యానాది ఎస్టీ గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు కూడా సర్క్యులర్లు అందలేదు. ప్రజాప్రతినిధులుగా ఇప్పటికి ఏదో ఒక రూపంలో ఎమ్మెల్యే గారు గత నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రజెంట్ ఆయన గుడిపల్లి మండలంలో ఉన్నారు. ఆయనకి సర్క్యులర్ వెళ్తే కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఈ మీటింగ్ రావాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆయనకు సర్క్యులర్ చేరిందో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం మా సమస్యలు తీర్చడానికి ఇక్కడికి రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి అదే విధంగా ఎమ్మెల్సీ గారికి కూడా ఈ తహసీల్దార్ గారు సర్క్యులర్ ఇచ్చారో లేదో మాకు తెలియదు, కానీ ఎమ్మెల్సీ గారు కూడా ఈ యొక్క మీటింగ్ రావాలి కాబట్టి ఆయన కూడా రావాలని చెప్పి కోరుకుంటూ, ఎవరికైతే సర్క్యులర్ ఇవ్వకుండా తూతూ మంత్రంగా దళితుల చట్టాలని తూట్లు పొడుస్తూ దళితులు ఏదైతే సమస్యలు ఉన్నాయో వీరందరి మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ, తక్షణమే మాకు ఈ మీటింగ్ అంశం మీద ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడికి రావాలని, వారు వచ్చేంత వరకు కూడా మేము వర్షం పడినా పిడుగులు మెరుపులు పడినా మేము ఇక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్, జై మహాజన్.